మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అర్ధాత్మక ఆత్మీయ స్వాగతం. ఇది మీ కామెంటు, నా సమాధాన వీడియోకి వచ్చిన కామెంట్లు ఇవి. ఫస్ట్ మొదటిగా మనము గోవింద్ రెడ్డి సార్, కోలార్ టుడే టాప్ రేట్ 850, బట్ ఎంపీఎల్ టాప్ రేట్ 1100, బట్ సో డిఫరెన్స్ వై అన్న? కోలాలు ఏమైతే 850 రూపాయలు అమ్మడం వాస్తవమే, అది కూడా 400 రూపాయల దగ్గర నుంచి 750 అన్ని మండి వెళ్ళాయి. ఈ సీఎంఆర్ మండీలు, మరుగుడు మండి మాత్రం ఇతర వెళ్ళింది. అక్కడంతా మీకు అందరూ తెలిసిందే, దేశం యొక్క సరిహద్దులు దాటి వెళ్ళే టమాటాలు అక్కడికి వస్తాయి. క్వాలిటీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ, ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటే ఈ ఢిల్లీ మన రాజస్థానే కాదు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, బయట దేశాలకు కూడా వెళ్ళే టమాటాలు ఆ క్వాలిటీలు అక్కడికి వస్తాయి. ఆ కొనుగోలు అక్కడ ఉన్నారు, దానివల్ల అక్కడ ఈ ధరలు పెడుతున్నాయి. రెండవది యూపీలో కూడా లోకల్ టమాటా అయిపోయాయి, వాళ్ళు కూడా కొనుగోలుకు వచ్చారు. మరో 10 రోజులు మొత్తం దేశవ్యాప్తంగా అంత ఎగుమతి ఆరంభ కావచ్చు, ఇంకా ధరలు పెరగవచ్చు మనం అనుకుంటున్నాము. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, శంకరప్ప గారు, కోలార్ ములబాగల్లో నో ప్లాంటేషన్, మెయిన్ ప్రాబ్లం వైరస్. వైరస్ యొక్క ఉధృతి కోలార్ జిల్లా వ్యాప్తంగా విపరీతంగా ఉంది, దానివల్లే ఇప్పుడు అయితే ఎవరు కూడా అక్కడ అనదాదు ప్లాంటేషన్ చేయడం లేదని శంకరప్ప గారు మెసేజ్ చేస్తారు. కానీ మరికొన్ని ప్రాంతాల్లో ప్లాంటేషన్ జరుగుతుంది కోలార్ జిల్లాలో, మరొకరు కూడా మెసేజ్ చేయడం జరిగింది. ఇక మరొక పరిశీలిస్తే, ఆంజనేయ రెడ్డి గారు, చేలూరు తాలూకా ప్లాంటేషన్ హెవీ, చేలూరు తాలూకాలో ప్లాంటేషన్ భారీగా ఉందని ఆయన మెసేజ్ చేయడం జరిగింది. వేమారెడ్డి గారు, అన్న రైతులు అడగండి మార్కెట్లో ఆగస్టులో టమోటా కటింగ్స్ ఎలా ఉంటాయని. విన్నారు కదండి అన్నదాతలు, ఆగస్టు నెల 15 వరకు కూడా దిగుబడి తక్కువగా రావచ్చు అని అందరూ అంటున్నారు, దాని తర్వాత కాస్త పుంజుగా అంటున్నారు. ఏదేమైనా మీ ప్రాంతంలో ఆగస్టు ప్రాంతంలో వచ్చే టమాటాలు అంటే ఈ నెల మాసం ఆరంభం కానీ చివరిలో కానీ ఏ మేరకు ఉన్నాయో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనం మరొక కామెంట్ మనం పరిశీలిస్తే, శివకుమార్ గారు, అన్న ఎప్పుడు టమోటా పెట్టాలో అర్థం కావడం లేదు, ఎప్పటికీ 400 లక్షలు పోగొట్టుకున్నా, ఎప్పుడు నాటచ్చో, ఇప్పుడు నాటచ్చు అన్న, మీ మాట నాకు ధైర్యమైన విషయం. అన్న మీ దిగురిని చెప్పడం జరిగింది, టమోటాలు ఎప్పుడు నాటాలు కాదు ఎప్పుడు అమ్ముతుందో కూడా ఎవరికి అర్థం కావడం లేదు, టమోటా పంట అదృష్టంతో ఆట. మీ చుట్టుపక్కల ప్లాంటేషన్ ఒకసారి గమనించుకొని నేను అనుకోనుకుంటే ఇప్పుడే నాటుకోండి, కాకపోతే మితంగా నాటుకోమని మాత్రం నేను సలహా ఇస్తాను. టమోటాలు ఎప్పుడు పెట్టాలో కాదని ఇప్పుడు అమ్ముతుందో కూడా ఎవరికి అర్థం కావడం లేదు. ఇక మనం మరొక కామెంట్ని పరిశీలిస్తే, సయ్యద్ షాబాజ్ గారు, అస్సలాం అలైకుం, వాట్ అబౌట్ టుడే స్టాక్ బై, దానికి సంబంధించిన వీడియో తర్వాత పెట్టడం జరిగింది. వాళ్ళకి అస్సలాం సయ్యద్ షాబాజ్ గారు ఆ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇక మనం మరొక కామెంట్ మనం పరిశీలిస్తే, రాజు నితిన్ గారు, అన్న సెప్టెంబర్లో రేట్స్ ఎలా ఉంటాయి కాలమే నిర్ణయించాలి. రవీందర్ రెడ్డి గారు, అన్న సహో టమోటా తోట ఎందుకు ఆకు మొత్తం ముడుచుకుపోతుంది, సెకండ్ క్రాప్ వస్తుందా అన్నదాతల్ని చెప్పమనండి ప్లీజ్. ఆయన రవీందర్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నారు, ఈ సాహో తోటలన్నీ ఆకుముడతో వస్తుంది, సెకండ్ క్రాప్ వస్తుందా లేదా మిమ్మల్ని అడగమంటున్నారు. దయచేసి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. వేమారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ బై, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, శుభోదయం అన్న. ఇక మనం మరొక కామెంట్ మనం పరిశీలిస్తే, మల్లెల వెంకి గారు, హాయ్ అన్న, కోలార్లో మాత టాప్ 850, పొంగునూరు పల్లమేరు 500, వైపురం 350 రూపాయలు డిఫరెన్స్. ఇదివరకు చెప్పడం జరిగిందన్న, ఎక్స్పోర్ట్ క్వాలిటీలు కోలార్ మాట మాత్రమే వస్తాయి. ఆ కానీ కొనుగోలు వ్యాపారస్తులు కూడా అక్కడే ఉన్నారు, అక్కడ ఫిక్స్ అయిపోయారు. ఎక్స్పోర్ట్ క్వాలిటీలు కోలార్ చింతామణిలో దొరుకుతాయి, దానివల్ల అక్కడ ధరలు పెడుతున్నాయి, గమనించగలరు. మోహన్ నాయుడు గారు, హాయ్ అన్న, ఐఆమ్ మోహన్ ఫ్రమ్ అనంతపురం. లాస్ట్ 3 డేస్ బ్యాక్ 1 ఏకర్ టమోటా ప్లాంటేషన్ చేశామన్న, సెప్టెంబర్ అండ్ అక్టోబర్ రేట్స్ ఎలా ఉండవచ్చు అన్న? అన్న మీ ప్రాంతంలో నాట్లు ఏ మేరకు ఉన్నాయి మీరు చెప్పలేదు. సెప్టెంబరు అక్టోబర్ అంటున్నారు, ఇది జూన్, జూలై, ఆగస్ట్, ఇంకా 60 రోజుల కాలం ఉంది. ఒక్కసారి వాళ్ళు చెప్పలేము, కానీ దేవుడిదే వల్ల ధరలు బాగానే ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ సమయానికి దేశవ్యాప్తంగా ఎగుమతులు ఉంటాయి, ధరలు ఉండాలి. మరి చూద్దాం ఏం జరుగుతుందో, వెయిట్ అండ్ సీ. జై పిఎస్కే ఫ్యాన్ నరేష్ గారు, ఇక మనం మరొక కామెంట్ మనం పరిశీలిస్తే, రాఘవేంద్ర గారు, బ్రో సీఎంఆర్ 850 నిజమేనా? ఇవాళ సీఎంఆర్ మండీ కోలాలో 800 రూపాయలు టాప్ అండ్ టాప్తో వెళ్ళడం జరిగింది. ఇక మనం మరొక కామెంట్ మనం పరిశీలిస్తే, నరేష్, జై మెగాస్టార్ ఫ్యాన్స్, జై మెగాస్టార్ ఫ్యాన్స్, ఆ చిన్న యాదవ్ గారు, నైస్ రేట్స్, ఈ రేట్స్ ఉన్న అందరు హ్యాపీ బ్రో. ఇప్పుడు ధరలు బాగా ఉన్నాయి, ఈ ధరలు ఉంటే అందరూ హ్యాపీ అని ఆయన మెసేజ్ చేయడం జరిగింది. వెంకటరామరెడ్డి ఎంఎస్ గారు, ఫార్మర్స్ టైం వచ్చిందన్న, అర్ధాతలకు టైం వచ్చింది అని ఆయన మెసేజ్ చేయడం జరిగింది.
బచ్చిరెడ్డి గారు సార్ 10 డేస్ క్రాప్ వస్తుందా రేట్స్ ఆయన తోటపాటి 10 రోజులు అయింది ధరలు వస్తాయని అడుగుతున్నారు అన్న చాలా రోజులు ఉంది కాబట్టి చూడాలి కానీ ధరలు ఉండాలని మాత్రం ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్నదాత సుఖంగా ఉండాలి ఇక మనం మరొక కామెంట్ మనం పరిశీలిస్తే నాగరాజ మొత్తనగర్ అన్న టోటల్ ఇండియా వైజ్ టమోటా రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి నెక్స్ట్ కోలార్ అండ్ చింతామణి అండ్ ఆంధ్రాలో తోటల కాయలు అయిపోతాయి నెక్స్ట్ నార్త్ సైడ్ కాయలు లేవు ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితే టమోటాలు దొరకవేమో నెక్స్ట్ మంత్ ఇండియా మొత్తం ధరలు పెరుగుతున్నాయి మన ఉత్తర భారత కూడా టమోటాలు మొత్తం అయిపోవచ్చాయి ఇక పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఈ ఎగుమతులు పుంజుకుంటే ఉత్తర భారత లోకల్ కానీ తగ్గిపోతే వచ్చే నెల జూలై కానివ్వండి ఆగస్టులో కానివ్వండి టమోటాలు దొరకవేమో డిమాండ్ తగ్గ టమాటా ఉండవేమో అని చెప్పి ఆయన చెబుతున్నారు ఇదేమైనా కాస్త వర్షం పడింది కాబట్టి వాతావరణం చల్లబడింది కాస్త చెట్లు కుదురుకోవచ్చు ఈ వర్షం పడినప్పుడు తోటలో కొన్ని వైరస్ ఏదన్నా ఈ రోగాలు ఏదైనా ఉంటే తగ్గుతాయని నేను వినడం జరిగింది వాతావరణం కాస్త చల్లబడ్డది కాబట్టి కాస్త దిగుబడులు పెరగవచ్చు మరి గతంలో ఒక ఆయన కామెంట్ చేయడం జరిగింది జూలై 15 నుంచి ఆగస్టు 10 వరకు టమాటాల కరువు వస్తుంది దేశవ్యాప్తంగా అని చెప్పి చూద్దాం మరి ఏం జరుగుతుంది ఇప్పటికైతే వర్షం పడింది కాబట్టి కాస్త వాతావరణం చల్లబడి దిగుబడులు కాస్త రావచ్చని అనుకుంటున్నాం మరి చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేవుడు సయ్య సహతాజ్.